ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే విజయపద్ నగర్ నమస్తే ఉష ఫిజికల్ ఇంటిమసీ మనం చాలా సందర్భాల్లో వీడి గురించి డిస్కస్ చేసాము ఎప్పుడు అయితే వైఫ్ గురించి మనం మాట్లాడితే వాళ్ళ కారణాలు ఏవైనా అయ్యిండొచ్చు సరైన కారణం చెప్పనప్పుడు రిలేషన్షిప్కి సంబంధించి ఎటువంటి దెబ్బపడే అవకాశం ఉంటుంది అంటారు భర్త వేటి వేడికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నదే నా ఉద్దేశం చాలా మంది తెలుసో తెలియకో కొన్నిసార్లు అవాయిడ్ చేసే ప్రాసెస్లో రిలేషన్షిప్కి దెబ్బ పడుతుంది అటువంటివి మనం చాలా లైవ్లో విన్నాం ప్రతి న్యూస్ పేపర్లో కథనాలుగా చదివినవి కూడా ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను సో దీనికి సంబంధించి ఏం మాట్లాడచ్చు మనం ఫిజికల్ ఇంటిమసీ సో మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే సెక్షువల్ ఇంటిమసీ అంటే పెళ్లి చేసుకోవటానికి కల ఒక అతి ముఖ్యమైన కారణాల్లో సెక్షువల్ నీడ్స్ కూడా ఒకటి ఎవరెన్ని చెప్పినా దీని ప్రాముఖ్యాన్ని మనం కొట్టిపారేయలేం ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏంటి విచ్చలవిడిగా ఉండకుండా ఒక పద్ధతిగా ఫిజికల్ నీడ్స్ని శారీరక అవసరాలని తీర్చుకోవటాని కోసం సృష్టించిన వాతావరణమే పెళ్ళి తర్వాత ఇందులో అంటే పిల్లలు ఉంటారు పె పెంపకం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆ ఏజ్లో ఆ హార్మోన్స్కి ఆ సెక్షువల్ నీడ్స్ని మీట్ అవ్వటానికి పెళ్ళి అనేది ఒకటి అంటే సంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా మీరిద్దరూ మీ యొక్క అవసరాలని అవి ఎమోషనల్ నీడ్స్ పర్సనల్ నీడ్స్ సెక్షువల్ నీడ్స్ సొసైటల్ నీడ్స్ ఏదన్నా అవనివ్వండి అన్నిటినీ కలిపి మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మీకు తోడుగా నీడగా ఉండండి అని చెప్పి మనం పెళ్లి చేసినప్పుడు చెప్తాం అయితే ఇక్కడ ఏమవుతుంది కొంతమందికి వీటి పట్ల అంటే పూర్తి అవగాహన ఉండదు ఎందుకంటే మనం ఎక్కడ స్కూల్లో ఫిజిక్స్లు కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇవే చెప్తాం కానీ ఎక్కడ సెక్షువాలిటీ గురించి మాట్లాడటం కానీ దాని అవసరాన్ని గురించి అంటే ప్రాముఖ్యతని తెలపటం కానీ ఇది రిలేషన్షిప్కి ఎంత అవసరం అనేది కానీ పెళ్ళికి ముందు కూడా ఎవరో ఆడపిల్లకేంటి మగపిల్లవాడికి చేయరు కూర్చోబెట్టి మాట్లాడరు ఎడ్యుకేట్ చేయరు దీంతో ఏమవుతుంది వాళ్ళు ఎక్కడో తెలుసుకునో చదివో లేకపోతే వినో కొన్నిటికి ఫిక్స్ అయిపోతారు ఆ పోహలు కొంతమంది భార్యో భర్తో ఒకళ్ళకొకళ్ళు చనువు పెరిగిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా 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 ఉండాలి నాకు ఇలా ఇష్టం లేకపోతే నాకు ఇలాంటి అవసరాలు నాకు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమంది మౌల్డ్ అయ్యి అడాప్ట్ అయ్యి ఎక్స్పెరిమెంటల్గా ఉండటానికి కానీ ఏ ఏదన్నా వాళ్ళిద్దరికీ ఆ మాట్లాడుకునే క్లోజ్నెస్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుని దాని గురించి డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటారు కొంతమంది అసలు దాని గురించి మాట్లాడటమే తప్పు అనుకుంటారు ఇంకా ఈ కాలం కూడా అమ్మాయిలు ప్లస్ వాళ్ళకు తెలిసిందే పర్ఫెక్ట్ ఇంకా వేరే రకంగా ఎలా ఉన్నా కానీ అది ఒప్పుకోవటం జరగదు ఇదొకటి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక అమ్మాయికేమో పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా అబ్బాయికి ఏమో చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే కంపాటబిలిటీ ఆఫ్ సెక్షువల్ ఇంట్రెస్ట్ లేదనుకోండి అది పెద్ద అంటే అఘాధం కింద మారిపోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు కొంతమంది ఒకటే విధానం అనుకుంటారు అదొకటి ఇంకొంతమంది నేను ఈ మధ్య కొత్తగా విన్నది ఏంటంటే అందం పాడైపోతుందని ఎక్కువ దే లేకపోతే కొన్ని అంటే మనకి ఇది కూడా ఒక కారణం వీళ్ళు సరిగ్గా కాపురం చేయకుండా ఉండటానికి అనేలాంటి రీజన్స్ ఉంటున్నాయి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా సెక్షువల్ ఇంటిమసీని ఎంజాయ్ చేయాలి అని ఇద్దరు అనుకున్నప్పుడు ప్రాబ్లం లేదు అసలు అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేవి ఉండవు సో ఎప్పుడైతే ఒకళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టి ఇంకొకళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటివి ఉందో అప్పుడు అది కూడా ఆ ఫ్రస్ట్రేషన్కి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్కి లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అది సరిగ్గా అడ్రస్ చేయటం తెలియకపోతే సో అందుకని నేనేమంటానంటే అసలు ఒకసారి పెళ్ళైన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఏదన్నా అంటే కంపాటబిలిటీ ఆఫ్ సెక్షువల్ ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివి కానీ అపోహలు కానీ ఏదన్నా ఉండి ఇలాంటివి ఉంటే కనుక ఒకసారి అంటే సెక్సాలజిస్ట్లు కానీ దీనికి సంబంధించిన అంటే ఉంటారు డాక్టర్స్ ఈ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు కూడా సో వాళ్ళని కలిసి పూర్తి అవగాహన తెచ్చుకుని ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే బెటరు ఒకసారి నేను విన్న కేసులో ఇది కూడా అంటే ఏంటంటే అమ్మాయి బాగా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి సెక్షువల్ ఇంటిమసీ అంటే ఓన్లీ రాత్రిపూటని ఓన్లీ అది అదొక ఒక ఏదో పని కింద ఇలా తప్పితే ఇంట్రెస్ట్ చూపించకపోవటం అసలు దాని పట్ల కే అంటే శ్రద్ధ లేకపోవటం ఇలాంటివన్నీ ఆ అబ్బాయి ఏమో అంటే చాలా నాలెడ్జ్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి అవగాహన ఉండి భార్యతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ అమ్మాయి ఏమో పడనిచ్చేది కాదు ఈ అమ్మాయికి తెలిసిన వేనే ఒక వే ఏమి ఆ అబ్బాయి ట్రై చేద్దామన్నా ఈ అమ్మాయి నో చెప్పేది సో ఆ అబ్బాయికి విసుగొచ్చేసింది సో విసుగొచ్చేసి అసలు ఏంటి అంటే దీనివల్ల విడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు డివోర్సులకి వెళ్ళిపోతాం ఇలా మా వల్ల కాదని చెప్పి మెంటల్గా ఎక్కడో తెలియకుండా డిప్రెషన్కి లోన్ అవుతాం ఒక అదొకటి ఈ అమ్మాయిలకి అంటే కొన్నిసార్లు ఇది కూడా ఒక ఆర్ట్ అనేది ఇది తప్పు కాదు అనేది కొంతమందికి తెలియట్లేదు అదేదో ఒక అదొక పని అయిపోతా అయిపోవాలి అన్నట్టుగా ఉంటే సి ఇద్దరికి ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రాబ్లం లేదు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నా ప్రాబ్లం లేదు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు బట్ నేనింతే ఇలాగే ఉంటాను పెళ్ళంటే ఇందుకేనా ఈ డైలాగు విన్నాను నేను ఇంకా పెళ్ళంటే దీనికోసమేనా ఇదొక్కటేనా అని అడిగే అమ్మాయిలు కూడా ఉన్నారు సో బ్యాలెన్స్ చేసుకోండి ఇదొక్కటే కాదు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు అబ్బాయిలు కూడా ఓవర్ బోర్డ్ అయ్యి ఇంక ఇందుకేనా అనేలాగా ఉండాల్సిన పని లేదు సో అదేంటంటే ఒక అందమైన కళ అది నేర్చుకోండి తెలుసుకోండి ఒకవేళ తెలియకపోతే గనక భార్యాభర్తలు ఇద్దరు కూడా సెక్షువల్ రిలేటెడ్ కౌన్సిలింగ్కి కూడా వెళ్ళొచ్చు పేరెంట్స్ కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఎడ్యుకేషన్ అనేది అవసరం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉండి ఉండాలి లేదు అంటే ఇద్దరి మధ్య కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది ఎవరన్నా చెప్పినప్పుడు దీని గురించా విడిపోతారా అనుకుంటాం కానీ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఒక్క రోజుతో పోయేది కాదు జీవితాంతం వాళ్ళు కలిసి సో అందులో ఈ సెక్షువల్ ఇంటిమసీ దానికి చాలా పెద్ద పాత్ర ఉంటుంది భార్యాభర్తలిద్దరి యొక్క అన్యోన్యతలో కానీ అర్థం చేసుకుని జీవితాన్ని గడపటంలో కానీ ఈ సెక్చువల్ ఇంటిమసీ పాత్ర చాలా ఉంటుంది కొన్నిసార్లు రివర్స్ లో అసంతృప్తులు ఉన్నాళ్ళు కూడా ఉంటారు అమ్మాయిలు అసంతృప్తికి గురవుతూ ఉంటారు అబ్బాయిలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సెక్చువల్ కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు క్లియర్ గా చెప్తారు